మీ పేరేంటి? నా పేరు పద్మశ్రీ. ఇప్పుడు ఇంకా కొన్ని రోజులలో జేఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఏ పార్టీకి ఓట్ వేద్దాం అనుకుంటున్నారు? మేము కారుగుర్తుకి వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే కేసీఆర్ సిమ్ అయిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా బోరుబండిని బంగారు బండగా మార్చారు మా డిప్యూటీ మేయర్ గారు. అందుకని మేము కారుగుర్తుకే ఓటేయాలనుకున్నాం. అందినాయి, ఇంటికి వచ్చి మరీ డోర్ టు డోర్ ఇచ్చారు మా బాబా ఫసీదన్ గారు. కేసీఆర్ పరిపాలన మాకు బాగా నచ్చింది. వాళ్ళు ఎలక్షన్స్ అయ్యే ముందు వచ్చేవాళ్ళు, తర్వాత ఫేస్ కూడా మాకు వాళ్ళది చూపించేవాళ్ళు కాదు. అలా ఇప్పుడు తెలంగాణ పరిపాలన వచ్చిన తర్వాత మా డిప్యూటీ మేయర్ గారు మాకు ఏ చిన్న ప్రాబ్లం అయినా కాల్ చేస్తే మాకు అందుబాటులో ఉండి మా ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత వెళ్తున్నాం. మాకు టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. వసంత టీఆర్ఎస్ పార్టీకి అండి. టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వెళ్ళాలంటే మా ఏరియాకి సంబంధించి డిప్యూటీ మేయర్ బాబా ఫసీదీన్ గారు ఉన్నారు. ఆయన ఏ ప్రాబ్లం వచ్చినా మా ఏరియాలో ఉంటారు కంపల్సరీ. మొన్న మాకు భూకంపం ఎర్త్క్వేక్స్ వచ్చినాయి, అప్పుడు కానీ ఆయన నైట్ టైంలో అప్పటికప్పుడే వచ్చేసారు. ప్రతి ఇంటికి తిరిగారు, మీకు ఏం ప్రాబ్లం లేదు, మీకు మేము తోడున్నాము, ఇల్లు ఏం కాదు ఏం కాదని చెప్పేసి అందరికీ భరోసా ఇచ్చి ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత ఆయన ఇక్కడ నుంచి వెళ్తారు. ఆయన ఈ 4-5 ఇయర్స్లో రోడ్లు వేసారు, డ్రైనేజీ ప్రాబ్లం లేదు, వాటర్ మాకు కరెక్ట్గా వస్తుంది, కరెంటు ప్రాబ్లం లేదు. కాబట్టి ఇంకా ఆయనకే వేస్తాం కదా, ఇంకా వేరే ఆప్షన్ ఏమి ఉండదు. కాబట్టి ఆయనకి ఈసారి కూడా టీఆర్ఎస్ బాబా ఫసీదన్ గారే వస్తారు. నా పేరు మహబూబ్బి. మాకు బాబా ఫసీదన్ గారు రావాలి కేసీఆర్. ఎందుకు రావాలంటే ఆయన వచ్చినప్పటి నుంచి మాకు రోడ్లు, డ్రైనేజీలు, నల్ల పండ్లు లాక్డౌన్లో కూడా మంచిగా చేసిండు ఆయన. లాక్డౌన్లో అందరికీ మంచిగానే చేసిండు, మాకు ఒక్కళ్ళకే అని కాదు, మొత్తం బస్తీ వాళ్ళకే మంచిగా చేసిండు. అన్నం కూడా పంపించిండు వాళ్ళకు. ఈ ఆజంనగర్ మొత్తము డిప్యూటీ మేయరే రావాలి, మాకు కేసీఆరే రావాలి, బాబన్న వస్తే మంచిది మాకు. అందినాయి, కొంతమందికి అందలేదనుకో, వాళ్ళు ఆన్లైన్లో చేసిండ్రు. అందినాయి మాకు. అగో కేసీఆర్ వచ్చినప్పటి నుంచి అన్ని లక్ష్మీ కళ్యాణ్లకు వాళ్ళకి ఇస్తున్నాడు, అవి పంతకాలు ఇస్తుండు, అదేనా అవి ఇస్తుండు. మళ్ళీ ఏంది, గరీబ్ వాళ్ళకు కూడా సాయం చేస్తుండు, పింఛని 3,000 చేసిండు అందరికీ, హ్యాండిక్యాప్ వాళ్ళకి కానీ అందరికీ. ఆయన వచ్చినప్పటి నుంచి అంతా మంచిగానే ఉంది కేసీఆర్. ఇక ఆయననే రావాలని మా ఉద్దేశం ఉంది కేసీఆర్. ఇప్పుడే బాగుంది మాకు తెలంగాణ, తెలంగాణనే బాగుంది మాకు, తెలంగాణనే రావాలి, బాబా ఫసీదీనే గెలవాలి మాకు. హలో 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 అమ్మ, పేరమ్మ. నా పేరు మున్ని బేగం. ఓకే, కారు గుర్తుకే ఓటేస్తాను. అవును, ఎందుకంటే మాకు ఇప్పుడు మా తెలంగాణ వచ్చినప్పటి నుంచి, మా కేసీఆర్ సారు వచ్చినప్పటి నుంచి, మాగంటి గోపినాథ్ ఇంకా మా బాబా ఫసీదీన్ అన్న గారు వీళ్ళందరూ మాకు బోరబండను బంగారు బండ చేసిండ్రు. ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా మాకు అభివృద్ధి వాళ్ళే చేస్తారని మాకు పక్క నమ్మకం ఉంది. ఇంకా మేము ఆయననే గెలిపించుకుంటాం, మేము కేసీఆర్ సార్ని, మాగంటి గోపినాథ్ సార్ని, ఇంకా బాబన్నను. చాలా బాగుంది, చెప్పుకోవాలంటే ఎంత చెప్పినా తక్కువే. అంత ప్రతి ఒక్క పథకం, కళ్యాణ లక్ష్మి దాన్ని కూడా, వాళ్ళ భార్య పిల్లలను వదిలి తల్లిదండ్రులను కూడా అడగకుండా, ఇంట్లో వాళ్ళని చూడకుండా కూడా మా దగ్గర వచ్చి మాకు ఫుడ్డు టైంకి టైం ఫుడ్ వేడివేడిగా ఫుడ్ పంపించి మొత్తం బోరబండలో కాకుండా ఇంకా అక్కడక్కడ కూడా వెళ్ళినరు. కానీ మా దగ్గర అయితే చెప్తున్నాం మేము, మాకు ఎక్కువ బోరబండలు మాత్రం మాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకున్నారు. వాళ్ళ మేలు వాళ్ళకు మేము మరవలేము, మా అన్ననే గెలిపించుకుంటాం, మేము కేసీఆర్ సార్ని గెలిపించుకుంటాము. పేరు, మీ పేరు? అన్నా, నా పేరు సయ్యద్ అలీ. అవును, టీఆర్ఎస్ అంటే ఇంతకు ముందు వచ్చిన పార్టీల గురించి ఇంకా చాలా చెప్పాలంటే చాలా ఉన్నాయి. అభివృద్ధి పరంగా పోతే టీఆర్ఎస్ పార్టీ చాలా బాగా చేసింది, అందుకనే టీఆర్ఎస్కి వెళ్ళాలనుకుంటున్నాను. చాలా అందరికి అందినాయి, ఇంకా అందని వల్ల కూడా ఆన్లైన్లో కూడా చెప్పారు, అవి కూడా చేస్తున్నారు, అవి కూడా అవుతున్నాయి. మన టీఆర్ఎస్ పార్టీ బాబన్న
బాబా ఫసీయుద్దీన్ గారు డిప్యూటీ మేయర్ ఎందుకంటే ఈ సివరింగ్ లైన్లు రోడ్లు వాటర్ లైన్లు ప్రతి ఒక్క దానికి సమస్య ఉందంటే అంటే ఒక డైనమిక్ లీడర్ ప్రతి ఒక్క దానికి ముందుండి నడిపియడానికి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే స్పందించి ప్రజల కోసం ఎన్నుకునే నాయకుడు అందుకనే బాబా ఫసీయుద్దీన్ గారు మళ్ళీ రావాలి మళ్ళీ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ తెలుసు ఇప్పుడు ఉన్న టిఆర్ఎస్ పరిపాలన చాలా బాగుంది అనుకుంటే అనుకోనేండి మనం దాని గురించి మనం ఏం చెప్పలేం ఎందుకంటే జనాల అభిమానం బట్టి టిఆర్ఎస్ పార్టీ కంపల్సరీగా ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది దాంట్లో ఎటువంటి సందేశం లేదు నా పేరు బాబురావన్న ఇంకా కొన్ని రోజుల జేఎంసీ ఎలక్షన్ చేస్తున్నారు అవును ఏ పార్టీకి మద్దతు పనిచేసిన పనిచేసిన పార్టీకి మేము మద్దతు ఇవ్వాలనుకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నాము ఇక్కడ పనిచేస్తున్న పార్టీ ఒకే ఒక పార్టీ ఉన్నది ఓన్లీ బోరాబండలో ఒకే ఒక పార్టీ ఉన్నది అది టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఇది బోరాబండలోనే వీకర్ సెక్షన్ అనే ఒక ప్రాంతం ఈ వీకర్ సెక్షన్ ప్రాంతాన్ని ఆయన అంటే ఎన్నో సంవత్సరాలుగా గత 20-25 సంవత్సరాల నుంచి అంటే నేను చిన్నపిల్లగాడు ఉన్నప్పుడు కూడా ఈ బోరాబండ ప్రాంతంలో అంత అభివృద్ధి లేదు ఆయన వచ్చినాక ఈ యొక్క వీకర్ సెక్షన్ ప్రాంతంలో ఏదైతే వీడిసిసి రోడ్లు కానీ డివైడర్లు కానీ ఇంకా లైట్స్ కానీ మధ్యలో డివైడర్ లోపల చెట్లు కానీ ఇంకా ఇక్కడున్న ప్రతి సమస్యలు డ్రైనేజ్ సమస్య కానీ వాటర్ సమస్య కానీ కరెంటు సమస్యలు కానీ ఇవన్నీ ఏవి కూడా లేకుండా ప్రతి ఒక్కటి కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ ఆయన ముందుకెళ్తున్నాడు కాబట్టి ఆయననే మేము కోరుకుంటున్నాం ఆయన మాకు ఒక పార్టీ వ్యక్తిగా కాదు మా ఇంటి మనిషిగా అంటే మా ఇంటికి ఒక పెద్ద దిక్కుగా ఆయన మేమందరూ ఇక్కడ ఇక్కడే కాదు బోరబండ ప్రజల మొత్తం కూడా ఆ విధంగానే ఆయనని ఆరాధిస్తూ ఉన్నారు మా ఇంట్లో మనిషి అనుకునే ఉంటున్నారు కానీ ఆయన ఒక పార్టీ లాగానో లేకపోతే వేరే వ్యక్తి లాగానో ఒక ఇదిగా చూడట్లేదు మా ఇంట్లో వ్యక్తి అక్కడ నిలబడే మాకు సహాయం చేసే వ్యక్తిగా అతన్ని బోరబండ ప్రజలు భావిస్తున్నారు ఇప్పుడున్న పరిపాలనే నిజమైన పరిపాలన ఇప్పుడున్న నిజమైన ఇప్పుడే ఉన్నది మా తండ్రులు అయితే ఎవరైతున్నారో మా తాతలు వాళ్ళు అవుతున్నారు కానీ అప్పుడున్న పరిపాలన గురించి మాకు తెలియదు పరిపాలన అంటే ఏందో ఇప్పుడు బాబా ఫసీయుద్దీన్ గారి నుంచి మేము తెలుసుకున్నాం అంటే ఈ విధంగా పరిపాలన చేయాలా ప్రజల్ని ఈ విధంగా పాలించాలా అనేది ఆయన నుంచే తెలుసుకుంది కేసీఆర్ పాలన ఇప్పుడు ఆయన నుంచి వచ్చిన వ్యక్తే కదా బాబా మహమ్మద్ బాబా ఫసీయుద్దీన్ గారు అందుకని ఇప్పుడు కేసీఆర్ పాలన గురించి అంటే ఈయన పాలన గురించి అంటే కేసీఆర్ పాలన ఒకటే ఉన్నట్టు కేటీఆర్ గారు యంగ్ అండ్ డైమనిక్ లీడర్ అతను మన యొక్క ఈ యొక్క క్యాపిటల్ సిటీ ఏదైతున్నదో ఈ క్యాపిటల్ సిటీ కోసము మరి అతను అహర్నిశలు కృషి చేస్తున్నాడు ఎన్నెన్నో కంపెనీలు కానీ వన్ ప్లస్ అనే కంపెనీ కానీ ఇంకా చాలా కంపెనీలు మీకు తెలిసి ఉంటుంది ప్రతి కంపెనీలు కూడా మన పెట్టుబడిదారులు ఇక్కడ తీసుకొని వస్తున్నాడు మొన్న రీసెంట్గా దుర్గమ్మ చెరువు వంతెనలే కానీ ఎన్నో ప్రాజెక్టులు ఇస్తున్నారు ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా ఎన్నో చేస్తున్నారు రైతులకి అనుకూలంగా కేసీఆర్ ప్రభుత్వం చేస్తూనే ఉన్నది అదే ఖచ్చితంగా మనం వేసేది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ ప్రభుత్వ గవర్నమెంట్కి మనం ఉన్నాం యువకులందరూ కూడా ఆ యొక్క ప్రభుత్వానికి ఉన్నారు మీ పేరు నా పేరు రవితేజ అన్న నేను బోరబండ సైడ్ 3 నుంచి మాట్లాడుతున్నాను మేము కొంచెం బీజేపీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాము కేసీఆర్ అంటే ఆయన వాళ్ళ పని కూడా బాగానే ఉంది జిహెచ్ఎంసీ వర్క్ చాలా బాగుంది కానీ కొన్ని పట్టించుకోవట్లేదు ఇంకా కొన్ని జాగాల కొన్ని వర్క్స్ మిలిగిపోయినాయి ఇట్లా కొన్ని వదిలేసి ఉన్నాయి దాని గురించి అని ఇంకా 10,000 ఫ్లడ్స్ గురించి 10,000 ఇచ్చారు కదా ఇంకా చాలామందికి ఇవ్వలేదు అది ఇంటర్నెట్ దగ్గర వెయిట్ చేసి గొడవలు పడిపోతున్నారు వాళ్ళందరూ అలాగ అందరికీ దొరికిన తర్వాత అప్పుడు ఓటేయాలా అని ఏదో చెప్పాలి కానీ ఇప్పుడు ఫస్ట్ కదా డేట్ అప్పుడు ఈ 10 డేస్లో ఆలోచించామని చెప్పేసి ఏదో ఒకటి వర్క్స్ అయితే బాగానే ఉన్నాయి కానీ కొంచెం యూత్కి ఇప్పుడు ఈ బస్సులో మేము ఉంటాం ఇక్కడ మాకు యూత్ లీడర్ అని లేరు బస్సు లీడర్ అని ఎవరు లేరు మాది మేమే ఏదైనా వర్క్ చేసుకోవాలంటే మేమే చేసుకుంటున్నాం ఎవరైనా పెద్దవాళ్ళకి వెళ్ళాలంటే మేమే వెళ్తున్నాం మాది మేమే యూత్ చూసుకుంటున్నాం పెద్దోళ్ళు ఎవరు లేరు మాకు హెల్ప్ చేయడానికి సరిగ్గా ఎవరు ముందుకు రావట్లేదు అది ఎవరున్నా కానీ ఇప్పుడు వాళ్ళకి తెలిసి వాళ్ళందరూ ముంగడికి వచ్చి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం.